స్వరాంజలి న్యూస్ ఛానల్ యొక్క ఛానల్ ప్రముఖులైన శ్రీ వెంకటేష్ దొంత వీరి పుట్టినరోజు సందర్భంగా స్వరాంజలి పరివారం వారి తరఫున వారికి సత్కారం చేయడం జరిగింది. స్వరాంజలి ఛానల్ యొక్క ఛానల్ ప్రముఖులు వెంకటేష్ దొంత వీరి పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాడు స్వరాంజలి కార్యాలయంలో ఛానల్ యొక్క సర్వేసర్వ వ్యవస్థాపకీయ సంచాలకులు దయానంద్ మామిడేల్ మరియు ఛానల్ యొక్క సంచాలిక తథా కవయిత్రి రేణుకా బుధారం, సిటీ లైవ్ యొక్క సంపాదకులు సంతోష్ పవార్, పురుషోత్తం బుధారం, సోషల్ మీడియా ప్రముఖులు బాలాజీ సగ్గం, లఖన్ మిఠా, గోపాల్ మూర్దిడి, సాయిరాం శ్రీచిప్ప, గిరీష్ గోస్కి వీరి ఆధ్వర్యంలో దయానంద్ మామిడేల్ వీరి చేతుల మీదుగా వెంకటేష్ దొంత వీరికి పుష్పగుచ్చం అందించి వారిని సన్మానించడం జరిగింది. ఈ సమయంలో కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఈ ప్రసంగంలో అందరూ వారికి శుభాకాంక్షలను తెలిపారు. అయితే ఛానల్ యొక్క ఎండి దయానంద్ మామిడేల్ వీరు మాట్లాడుతూ దొంత వీరికి ఎన్నో సంవత్సరాల నుండి ఈ క్షేత్రంలో పెద్దగా అనుభవం ఉంది. ఛానల్ యొక్క సర్వాంగీణ వికాసం కోసం, అభివృద్ధి కోసం వారు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ స్వరాంజలి ఛానల్ కోసం వారిది చాలా పెద్ద యోగదానం ఉంది అంటూ వారు తెలిపారు. అలాగే వారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలను తెలిపారు. वृत्तदर्शन म्हणून एक वाहिनी सुरू झालं. ते अख्खं महाराष्ट्रात लोक महाराष्ट्रातून ते वाहिनीचं तारीफ होत होतं आणि ते चॅनल लोकल चॅनल एवढं त्याने उंचावर नेलं होतं मेणकुदेव सरांनी आणि रामतीर्थकर सरांनी. तर ते चॅनल पाहण्यासाठी पूर्ण महाराष्ट्रातून लोक येत होते आणि बे चॅनलच्या माध्यमातून आम्ही ज्यावेळी पूर्ण महाराष्ट्रात फिरत होतो त्यावेळी एकच नाव विचारत होते, वृत्तदर्शन लोकल चॅनल च्या बाबतीत चर्चा कंपल्सरी प्रत्येक नेटवर्कमध्ये होत होतं. अशा चॅनलचे त्यांनी संपादक म्हणून काम केलेलं आहे, या क्षेत्रामध्ये कंटिन्यू केलेलं आहे बाकीचे. आणि त्यांनी जर ठरवलं असतं तर इतर नॅशनल चॅनलमध्ये त्यांना लगेच स्थान मिळालं असतं. बाकीचे त्यांच्या हाताखाली काम केलेले लोक आज लाख रुपये, दीड लाख रुपये पगार घेत आहेत, इतर नॅशनल चॅनलमध्ये पण काम करत आहेत. पण त्यांनी जिद्द न सोडता स्थानिक चॅनलवरचं त्यांचं प्रेम सातत्याने ठेवलेलं आहे. त्यांना त्यांचं टीमचा वापर करून अर्ध स्वरांजली चॅनलचं वजन त्यांना उचलायचं आहे. ఇదే సమయంలో సంచాలిక రేణుకా బుధారం వీరు కూడా దొంత వీరికి శుభాకాంక్షలను అందించారు. అలాగే సిటీ లైవ్ యొక్క సంపాదకులు సంతోష్ పవార్ వీరు కూడా తమ మనోగతం వ్యక్తపరిచారు. ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని ప్రతి మనిషి తమ జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి అన్నాడు ఒక మహాకవి. ఆ పరుల కొరకు ప్రతి క్షణం పరితపించే మనిషి ఎవరు అంటేనే మన దొంత సార్. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఛానల్లో చిన్ని ప్రోగ్రాం చేసుకుంటున్నాం. వారి పుట్టినరోజు ఇలాగే వందేళ్ళు పైగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి మార్గదర్శకత్వంలో మనమంతా ఈ ఛానల్కు సూపర్ స్టార్గా ఉంది ఇప్పుడు. దానికన్నా గోల్డెన్ స్టార్ అవి నాకు చెప్పనికి రావు, కానీ అలా ఎదగాలని వారి మార్గదర్శకంలో కత్వంలో వారి ఆధ్వర్యంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా కావాలని నేను మనస్ఫూర్తిగా మరోసారి వారిని అభినందిస్తూ సెలవు. స్వరాంజలి న్యూస్ ఛానల్, త్యాజబరోబర్ సిటీ టీవీ లైవ్ या दोन्ही ఛానల్‌చే వతిన त्यांना वाढदिवसाच्या मनपूर्वक हार्दिक शुभेच्छा देतो. परमेश्वर त्यांना उदंड आणि दीर्घायुष्य देव, त्याचबरोबर निरोगी आयुष्य देव आणि ज्या क्षेत्रात त्यांना आवड आहे ते क्षेत्र संपादित करण्यासाठी त्यांनाही सुवर्ण संधी मिळालेली आहे. त्या संधीचं ते सोनं करताच आहेत, करतच आहेत. आणि ते सोनं करत असताना आपल्या संपूर्ण टीमला त्याचा फायदा होतच आहे.
ఈ ప్రసంగంలో ప్రకాష్ కురాపాటి, భావన ఆమంచి, సంధ్యా నోముల్ సమర్థకొండ, సోమయ్య ఎరుగుంట్ల, జ్యేష్ఠ విలేకరి ఇరన్న జుజ్గార్ వీరి హాజరు ఉండెను. ఈ స్వరాంజలి ఛానల్ యొక్క సర్వాంగీణ అభివృద్ధి కోసం స్వరాంజలి పరివారం వారి వెనుబలం ఎంతో అవసరంగా ఉంది. అందరి సహకారంతో నేను ఈ ఛానల్ కు ముందు స్థానంలో నిలబెడతాను. అందుకని అందరి సహకారం ఎంతో అవసరంగా ఉంది. మీరందరూ సహకరిస్తే మన ఛానల్ ఎల్లప్పుడూ ముందు స్థానంలోనే ఉంటుంది అంటూ భావనలు ఛానల్ ప్రముఖులైన వెంకటేష్ దొంతా గారు తమ మనోగతాన్ని అప్పుడు వ్యక్తపరిచారు. तोपर्यंत मी इथेच राहणार आहे. यापुढे मी कुठल्याही चॅनलसाठी मी जाणार नाही असं माझं निवेदन झालं. फक्त मला म्हणायचं आहे की जे काम आपल्याला दिलेलं आहे ते काम आपण तातडीने केलं, संबंधितांनंतर आपण खुश केलं तर आपलं काम व्यवस्थित होतं आणि पुढचं जो समाधान मिळेल ते त्या ज्या व्यक्तीला आपण कमिटमेंट दिलं असतंय त्या व्यक्तीचं कमिटमेंट ज्यावेळेला आनंद होईल त्यावेळेला आपल्याला एक हजार नाही 10,000 जाहिरात देऊ शकतो. यापुढे तर मला असं वाटतं की माझ्या वाढदिवसाला एवढं फक्त मी सगळ्यांना विनंती करतो की तुम्ही ज्या ठिकाणी आला त्या कामाशी तुम्ही निगडीत राहा आणि तिथलं क्षेत्र ज्या कामासाठी आपलं जबाबदारी तिथे पूर्ण करा असं मला वाटतं. आणि मान्यसरांनी सांगितल्याप्रमाणे या पुढील काळातही मी त्यांच्या सहकारी राहणार आहे आणि आता यापुढेही असणार आहे. काय सांगायचं, मी तर या क्षेत्रात नवीन, मी अगोदर बार मॅनेजमेंट होतो, हॉटेल मॅनेजमेंट माझी पर्सनल काम होतं. कोरोनामुळं उद्योग पूर्ण डब्यास आला, मग 2 वर्ष मी घरीच राहिलो. सर माझं 2 मिनिटं जरा इंटरव्ह्यू घेतले, इकडच्या तिकडची गप्पा गोष्टी झाले, मग त्यांनी माझ्यातलं काय सुप्त गुण वळते ते त्यांनाच माहिती. ते म्हणतात ना संत तुकारामांचं एक आहे, काय या संताची मानव उपकार मद निरंतर जागा देतो प्रत्येक टायमाला. ते कसं आहे जरा आपल्या नाही सरळ असंच करायचं इथंच जायचं, म्हणजे ज्याप्रमाणे ते संत आपल्यावर नेहमी उपकार करतात तसे माझ्यासाठी कोणता सर नेहमी पावलं पावली मला मार्गदर्शन करणारे मला भेटले. यापेक्षा जास्त काही बोलता येत नाही मला, तरी या जन्मी तर मी त्यांचं ऋण मी फेडू शकत नाही.